వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, మీరు తృప్తి పొందునంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షరసమును తైలమును మీకు పంపించేదను. ఐఎమ్ సెండింగ్ యూ గ్రెయిన్ న్యూ వైన్ అండ్ ఆలివ్ ఆయిల్ ఎనఫ్ టు సాటిస్ఫై యూ ఫుల్లీ. ఏవేలు గ్రంథం 2:19. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. కృపా కనికరములు కలిగిన దేవుడు ఆయన నీ వెంట కృపాక్షేమములు ఉంచటానికి ఇష్టపడే దేవుడు. ఈ దినము మనం ఏమై ఉన్నామో అది కేవలము ఆయన ఉచితమైన కృపని కృతజ్ఞతలు తెలియచేయవలసిన వారమై ఉన్నాం. ఆయన వద్ద మాత్రమే, ఆయన సన్నిధిలో మాత్రమే సంపూర్ణ సంతోషాలు ఉన్నాయి. లేఖనం మాట్లాడుతుంది ఇలాగు, నీకు సమృద్ధి అనుగ్రహించి తృప్తిపరిచే దేవుడు ఆయన. నువ్వు ఆకలితో అలమటించాలని, నువ్వు శ్రమలో కృంగిపోవాలని ఆశపడే దేవుడు కాదు. లేఖనమంటుంది కదా, హృదయపూర్వకముగా నరులకు విచారమునైనను బాధనైనను కలుగు చేయడు ఆయన. నీ ప్రతి పరిస్థితిలో నువ్వు సమృద్ధి కలిగి ఉండాలని దేవుడిష్టపడుతూ ఉన్నాడు. నీ ఆహారము విషయములు, నీ పానము విషయములు, నీ అభిషేకము విషయములు నిన్ను తృప్తిపరచేవాడు. దీవెనలతో నింపి మేలుకరముగా సమస్తమును జరిగించే దేవుడు. నీ కొరకు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పదని మనము గ్రహించవలసిన వారముగా ఉన్నాం. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీ పరిస్థితిని బట్టి, నీ చుట్టూ ఉన్న అనేక నేపథ్యాలను బట్టి, నిన్ను తరుముచ్చు ఉన్న భయాలను బట్టి నువ్వు దిగులు పడద్దు. విశ్వాసముతో, బలమైనటువంటి స్థిరమైనటువంటి విశ్వాసముతో ఆయన వైపు చూడటానికి ఇష్టపడు. నీ విశ్వాసము నుండి నిన్ను తప్పించటానికి, నిన్ను బలహీనపరచటానికి అపవాది అనేక రకములుగా, అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. ఒక మాటలో చెప్పాలి అంటే నలుగొట్టుతూ ఉండొచ్చు. ఈ బలహీనతలో అనేక రకములైన ప్రభావంకు లోనైన వారై, ప్రభావితము చేయబడిన వారమై, నిరాశ నిస్పృహలు ఆవరించిన నేపథ్యములో నువ్వు ఆశించిన ఫలితం సమయానికి రాలేదని, ఆయన ప్రార్థన ఆలకించలేదని, నువ్వు ఎదురు చూసిన కార్యం సకాలానికి జరగలేదని, ఇలా ఏవేవో కారణాల చేత దేవునికి దూరస్థుడు అవుతున్నావేమో. జాగ్రత్త, కాలగతులు ఆయన వశములో ఉన్నాయి. నీకు ఏది ఎప్పుడు ఎలా మంచిదో, ఏది మేలైనదో ఆయన కంటే బాగా తెలిసిన వారెవరు? ఆ సమయాన్ని బట్టి, ఆ పరిస్థితిని బట్టి దేవుడు ద్వారాలు తెరిచి నేను మేలులతో నింపువాడు. ఆయన ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో మనం చెప్పకూడదు. చాలాసార్లు మన బలహీనతలో దేవునిని మనం అలాగనే అడుగుతాం. దేవునికి ఎలాగు చెయ్యాలో, ఏం చెయ్యాలో మనమే సూచిస్తూ ఉంటాం. సర్వంతర్యామి ఆయన, గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తీర్చగలిగిన సమర్థుడు ఆయన. నీ అవసరాలు, నీ పరిస్థితులు ఆయనకు కనుమరుగై ఉండలేదు. సమస్తము ఎరిగినవాడు. సహనముతో ఆయన కొరకు కనిపెట్టు, విశ్వాసముతో ఎదురుచూడు. నాశనకరమైన గోతిలో నుండి, జిగిటగల దొంగ ఊబి నుండి
నిన్ను లేపి తృప్తిపరచి బలపరచి సాక్షిగా నిలవబెడతాడు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగా ఉంటాయేమో, కానీ ఆయన ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని లేఖనం మాట్లాడుతుంది. ఈ మాటలు వింటున్న నిన్ను ఆయన ప్రత్యేకించి ఏర్పాటు చేసుకున్నాడు. ఎంపిక చేసుకున్న జనాంగములో నిన్ను జ్ఞాపకము చేసుకొని నూతన దినమనే అవకాశమిచ్చి నీవు తృప్తి పొందినంతగా నీకు సమస్తములో సమృద్ధి కలుగు చేసి నేను అభిషేకించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ నూతన దినములు ఆయన సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదం మనము స్వతంత్రించుకొని ఆయన కొరకు సాక్షులుగా నిలిచిలాగిన సిద్ధపడి దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయం మాకు ఆదరణ కలిగించే వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించారు. నీ కన్నులకు మరుగైనటువంటిది ఏమీ లేదు. మాకు ఏది మేలైనదో, ఏది ఉత్తమమైనదో, ఏ సమయం యోగ్యమైనదో నువ్వు ఎరిగిన దేవుడవు. తృప్తి పొందునంతగా నువ్వు ధాన్యము, ద్రాక్షరసము, తైలమును మాకు పంపించదనని ఆ మాట ధైర్యాన్ని కలుగు చేస్తుంది. లోకాన్ని చూడక సర్వంతర్యామి సర్వ సమృద్ధి కలుగు చేయగలిగిన వాడైనటువంటి మీ వైపు చూస్తూ ఈ దినాన్ని ఆరంభించడానికి సహాయము దయచేయమని మా చేతులు మీ చేతులకు అప్పగిస్తూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.